हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मीकु बूंदी लड्डू पर्फेक्ट कोलतल तो एला तैयार चेयालो चूपिस्तानु। मीरु जाग्रत्तगा कोलतलनु अब्जर्व चेयंडी। पाव केजी शनग पिंडी, पाव केजी शुगर कावालंटे मीरु पाव किलो कन्ना कोंचेम एक्कुवैना तीसुकोवच्चु। मीरु एक्कुव स्वीट तिनालनुकुंटे 10-11 इलाचीलनु कोद्दिगा शुगर वेसुकोनी मंचिगा दंचि पेट्टुकोवाली। काजू, किशमिश, खर्बूजा गिंजलु ई मूडुंटिनी रेडीगा पेट्टुकोवाली। ई शनगपिंडिलो कोद्दी कोद्दीगा वाटर पोस्तू बज्जील पिंडि कन्ना कोंचेम पलचगा मिक्स चेसि पेट्टुकोवाली। उंडलु लेकुंडा चूसुकोवाली। పిండి విస్కులో చిక్కుకుందని ఏం టెన్షన్ పడన అవసరం లేదు, కలుపుతూ ఉంటే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా అదే వచ్చేస్తుంది। ఇలా మొత్తం ఉండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలి। ఆ తర్వాత కావాల్సినన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి। ఇది కొంచెం ఇప్పుడు చిక్కగా ఉంది, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను। ఇంకా బూందీ వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ పిండి రెడీ అయ్యిందండి। ఇంకా మనం ఇది బూందీ వేసుకుందాము। బూందీ వేసుకోవడానికి ఇట్లాంటి చిల్లుల గరిటె ఒకటి తీసుకోవాలండి। ఇట్లాంటిది అని కాదు, మామూలుగా మనకి ఇళ్ళల్లో ఉంటది కదా స్టీల్ది, అదైనా కానీ తీసుకోవచ్చు ఇట్లాంటిది, దీంతో అయినా పోసుకోవచ్చు। ఇంకొక టిప్ ఏంటంటే మన కడాయి ఎంత ఉంటదో దానికన్నా పెద్దగా ఉండకూడదు, చిన్నగా ఉండాలి, మన కంట్రోల్లో ఉంటుంది। లేకపోతే పిండి మనం దీంట్లో వేసినప్పుడు బయటంతా పడుతుంది, కడాయి బయట స్టవ్ మీద అంతా పడుతుంది, అందుకనే చిన్న సైజ్ది తీసుకుంటేనే బాగుంటుంది। బూందీ వేసుకోవడానికి ఆయిల్ వేడి చేశానండి, మీరు కావాలంటే ఘీ కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వనస్పతి, ఏదైనా మీ చాయిస్। నేను మాత్రం ఆయిల్ యూస్ చేస్తున్నాను। ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకుందాము ఒక డ్రాప్ వేసి। ఆయిల్ వేడైందండి, ఇంకా మనం బూందీ వేసుకుందాం। మరీ ఎర్రగా కాకుండా కొంచెం లైట్ కలర్ లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి। చూడండి ఎంత బాగా వచ్చిందో రౌండ్గా, ఇట్లా వేసుకోవాలి మొత్తం పిండిని। సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలండి మొత్తం పిండి అయిపోయే వరకు। స్టవ్ని సిమ్లో కాకుండా కొంచెం హైలోనే పెట్టుకోవాలి, ఇట్లా కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒకటే సైడ్ నల్లగా అయిపోతాయి। ఈవెన్గా కావాలంటే మధ్య మధ్యన ఇట్లా కలుపుతూ ఉండాలి।
బూందీ కోసం కలుపుకున్న శనగపిండి బ్యాటర్లో కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుకొని వేసానండి బూందీ. ఆ క్లిప్పింగ్ తీయడం మిస్ అయ్యాను. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని దాంట్లో షుగర్ వేసుకోవాలి. మనం షుగర్ ఎంత వేసుకున్నామో దాంట్లో హాఫ్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత షుగర్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పొడిని వేసేసుకోవాలి. ఇలాచీ పొడిని సిరప్లో మంచిగా కలపాలి. బూందీ లడ్డుకి ముదురుపాకం అవసరం లేదండి, లేత పాకం వస్తే చాలు. గులాబ్ జామున్ వచ్చినంత పాకం కూడా అవసరం లేదు, ఒక తీగ పాకం ఎంత వస్తే చాలు. ఈ షుగర్ పాకంలో ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. వేసి కలిపేయాలి. ఇప్పుడు ఈ బూందీలో కొద్దిగా ఘీని కరిగించుకొని దీంట్లో వేసుకోవాలి. ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి కొద్దిగా ఘీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేస్తాను, మిగతా కొద్దిగా లడ్డు చుట్టుకుంటప్పుడు పైన వచ్చేటట్టు పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇదంతా మొత్తం ఒకసారి మంచిగా కలుపుకొని షుగర్ పాకాన్ని దీంట్లో వేసేసి కలపాలి. ఈ షుగర్ పాకం వేడివేడిగా ఉన్నప్పుడే పోసుకోవాలండి, మంచిగా పీల్చుకుంటుంది. వేడివేడి షుగర్ సిరప్ పోసిన తర్వాత మంచిగా అంతా కలిపేసేసి మూత పెట్టి పెట్టేసుకుంటే మంచిగా నానుతుంది. హాఫ్ అన్ అవర్ ఇట్లాగే వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. చూడండి, షుగర్ పాకం అంతా ఫీల్ చేసుకుంది, సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మనం దీన్ని లడ్డూలు కట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోనే వేసి కలిపేస్తున్నానండి. షుగర్ పాకం మరీ ముదిరిన తర్వాత మీరు బూందీలో కలిపారనుకోండి, అప్పుడు బూందీ సాఫ్ట్గా అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ చిలకరించి స్టవ్ మీద పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు కలపాలి. కలిపిన తర్వాత దించి పక్కన పెట్టుకొని మూత పెట్టేసుకుంటే కొద్దిసేపటి తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది, అట్లాగే వేడి కూడా చల్లారుతుంది. అప్పుడు మనం లడ్డూని ఈజీగా కట్టుకోవచ్చు. మొత్తం అంతా లడ్డూలు ఇట్లనే కట్టేసుకోవాలండి.
చూడండి లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చూపించిన ఈ ప్రాసెస్లో చేస్తే తప్పకుండా ఫస్ట్ టైంకే చాలా బాగా కుదురుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.